మనిషి జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న మీడియా ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ట్రూత్ న్యూస్ ఛానల్ను స్థాపించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అన్యాయాన్ని నిలదీస్తూ న్యాయానికి నిచ్చెన వేస్తూ బెదిరింపులకి లొంగకుండా ప్రజల పక్షాన పోరాడుతూ మీడియా రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతూనే సమాజానికి సేవలు అందిస్తున్నప్పటికీ వాటితో సంతృప్తి చెందక సమాజానికింకా ఏదో చేయాలన్న తపనతో కష్టాల్లో ఉన్న వారికి ఇంకా సహాయపడాలనే ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్రూత్ న్యూస్ ఛానల్ MD కిట్టు చప్ప వాతావరణంలో మార్పుల దృష్ట్యా రానున్న చలికాలంలో ఫుట్పాత్ మీద నివసించే వారు, నిరుపేదలు, ఆశ్రమాల్లో నివసించే, భిక్షాటన చేసుకుని జీవించే వారి కోసం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సుమారు 10,000 దుప్పట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ఊర్వశీ జంక్షన్ ముందు ఉన్న హ్యాపీ హోమ్ సేవా సమాజం ఆశ్రమంలో చిన్నారులకు దుప్పట్లు అవసరం ఉందని తెలుసుకున్న టీమ్ ట్రూత్ న్యూస్ ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన స్కై లిమిట్స్ వారి సహకారంతో ఆశ్రమంలోని చిన్నారులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేసేందుకు ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా SC/ST సెల్ DSP పోతిరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా DSP శ్రీనివాస్ పిల్లలకు ఏం కావాలని అడగ్గా సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతున్నామని పిల్లలు తెలిపారు. వెంటనే DSP శ్రీనివాస్ వారందరికీ కొత్త బట్టలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 5 రోజుల వ్యవధిలో సుమారు 30 మంది పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేసి తన యొక్క మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ ఆ పిల్లలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపట్నం నవీన్ విద్యాసంస్థల అధినేత నవీన్ పెద్దిమల్ల, ట్రూత్ న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పక్కలేస్తే అన్నం పెట్టే అమ్మలేని పిల్లలు, నిద్రొస్తే నిద్రపుచ్చే నాన్నలేని పిల్లలు, ఇలా ఎంతోమంది అనాథ పిల్లలకు హక్కును చేర్చుకున్నారు మౌనిక శర్మ గారు. 2010లో ప్రారంభించిన ఈ సేవా సమాజంలో సుమారు 30 మంది పిల్లలు ఈ విధ తరగతులు చదువుతూ ఉన్నారు. వారందరికీ కూడా అమ్మ నాన్న తనయ్యారు మౌనిక శర్మ గారు. ఇది ఎన్నో కష్టాలు పడుతూ ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ ఆశించకుండా తనకున్న స్థాయిలోని ఆ పిల్లలందరికీ కూడా ఏ లోటు లేకుండా కూడా ఒక సొంత తల్లిలా చూసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎంతో పని ఒత్తిడున్నా కూడా అదంతా పక్కన పెట్టి DSP శ్రీనివాస్ గారు కూడా ముందుకు వచ్చారు. తనకి చేతనైన సహాయం కూడా పిల్లలకి చేస్తానంటూ సుమారు ఆ పిల్లలందరికీ కూడా బట్టలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. ఇదివేళ ఒక 1 వారం రోజుల క్రితం స్కై లిమిట్స్ ఆధ్వర్యంలో, DSP శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ పిల్లలందరికీ కూడా దుప్పులు పంపిణీ జరిగింది. అయితే ఆ రోజు ఆ పిల్లల కష్టాలు విన్న DSP గారు వెంటనే స్పందించారు. వారం తెరక ముందే ఆ పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనతో పాటు DSP శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం సార్ చెప్పండి సార్. లేదండి, అదే లాస్ట్ టైము ఒక కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ సేవా సమాజం హ్యాపీ హోమ్ లో ఇక్కడ అనాథ పిల్లల్ని మౌనికా శర్మ గారు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఆ పిల్లలకి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని పిలిచారు. ఆ రోజున వచ్చాము. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పిల్లల కోసం ఆమె చేస్తున్న కృషిని చూసి, ఆవిడ చేస్తున్న సేవను చూసి ఇన్స్పైర్ అయ్యాము. అలాగే వాళ్ళకి ఏదైనా నెసెసిటీ ఉందా అని అడిగితే కాస్త డ్రెస్సెస్ కావాలి అని చెప్పేసి పిల్లలు అడిగారు. అడిగేసరికి వెంటనే ఇమీడియట్గా నాకు తోచిన సహాయం చేయడానికి అని చెప్పేసి ఇమీడియట్గా తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరూ కూడా ముందుకొస్తే ఇలాంటి అనాథ బాలబాలికలు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే NGOs అవి ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేస్తారని, వాళ్ళు మంచిగా ఉన్నతిగా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవడానికి కృషి చేస్తారని, మంచి పొజిషన్లోకి రావడానికి కృషి చేస్తారని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాము. ఈ విధంగా మేడం వాళ్ళ కోసం చేస్తున్న సేవను అభినందిస్తూ ఆ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని, మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఎటువంటి వాళ్ళకి పేరెంట్స్ దగ్గర మేము లేము అన్న ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండాలని, అలాంటి అవకాశం అంటే ఎవరికి అయితే కలుగుతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కేర్ టేకర్స్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనతో పాటు నవీన్ విద్యానికేతన్ అధినేత నవీన్ పెద్దమల్ల కూడా ఉన్నారు. అయితే ఒక రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు కూడా సేవలోనే ఆయన ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ కూడా నవీన్ ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ పిల్లల్ని గత 2-3 సంవత్సరాలుగా కూడా తనకు చేతనైన సహాయం కూడా నవీన్ చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు నవీన్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం సార్ చెప్పండి. ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు? శుభ సాయంత్రం.
చాలా ఆనందంగా ఉంది. నా పేరు నవీన్ నవీన్ పెద్దమల్ల. నేను గోపాల్పట్లో గత 25 సంవత్సరాలుగా ఒక విద్యాలయం నడుపుతున్నాను పిల్లలందరికీ. అదేవిధంగా ట్యూషన్ సెంటర్ కూడా నడుపుతున్నాను. మేము ఎన్నో ఫర్ యూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాము. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా ఎంతోమంది పిల్లలకి ఏదైతే అనాథాశ్రమాలు ఉన్నాయో అనాథాశ్రమాలకు అన్నిటికీ వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రాసరీస్ని పంచడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క హ్యాపీ హోమ్స్ సేవ సమాజానికి కూడా రావడం జరిగింది. చాలా మొన్న డిఎస్పీ సార్తో మాకు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లల తాలూకా నిజంగా చాలా గొప్ప మనసు ఉండాలి. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని మనం ఎన్నోసార్లు గమనిస్తుంటాం. మన ఇంట్లో ఉన్న ఒకరో ఇద్దరో ఎన్నో మనం చూడడానికి మన తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. లేకపోతే ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం వాళ్ళు సరైన చదువు ఇవ్వలేక ఈ రోజుల్లో. అలాంటిది ఇంతమంది 25 మంది పిల్లల్ని తన తల్లి సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. మౌనిక శర్మ గారికి నిజంగా మనం ఎంత ఏ చెప్పినా అది ఆమె చేస్తున్న సేవలు అది అసలు వాటికి వెలకట్టలేము. అంతటి గొప్ప సేవలు చేస్తున్నారు కాబట్టి మా యొక్క సంస్థ ద్వారా కానీ మా విద్యాలయంలో సంబంధించిన ఏదైనా మీకు మేడం గారు ఏది అవకాశం ఉన్నా మీ పిల్లలకి ఏదైనా పుస్తకాలకు సంబంధించిన లేకపోతే చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్కి ఏదైనా కావాలంటే తప్పకుండా మేము పూర్తిగా ఉచితంగా ఇస్తాము. కాకపోతే మేము ఇది చాలా దూరం అయిపోయింది, లేకపోతే మేము మా పాఠశాలలోనే ఇచ్చే ఇద్దాము. తప్పకుండా పిల్లలకి ఏదైనా కావాలన్నా గేమ్స్కి సంబంధించిన ఇండోర్ గేమ్స్కి సంబంధించిన ఏమైనా కావాలంటే మాకు చెప్పండి. మేము తప్పకుండా పిల్లలకి ఎటువంటి పరిస్థితిలో సార్ అన్నట్టుగా పిల్లలకి ఎవరికి కూడా మాకు తల్లిదండ్రులు లేరనే ఇది ఆలోచన అటువంటి ఇది కలగకూడదని మనసారా కోరుతున్నాం. కాబట్టి పిల్లలు మీరు అందరూ బాగా చదువుకోండి. మీకు చదవడానికి ఏదైనా అవసరమైతే ఏదైతే అవసరమో అది మేడం గారికి చెప్పండి, మేడం ద్వారా మాకు తెలియజేస్తారు. తప్పకుండా మేము మీకు అందజేయడానికి సంతోషిస్తాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మాకు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన రోహిత్ కృష్ణ అనకాపల్లి నుంచి, అదేవిధంగా కిట్టు చెప్ప అండ్ మరియు వాళ్ళ టీం అందరికి కూడా ఈ యొక్క ట్రూత్ న్యూస్ ఛానల్ టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక సొంత కుటుంబంలో ఇద్దరు పిల్లలు పోషించాలంటే ఎంతో కష్టపడవలసిన పరిస్థితి ఉంది. కానీ తనకు సంబంధం లేని ఎంతో మంది పిల్లల్ని అక్కుని చేర్చుకున్నారు. వారందరికీ అమ్మాయి నాన్న అన్నీ తానే కూడా మౌనిక శర్మ గారు ఆ పిల్లలందరినీ కూడా పోషిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సమాజం ఎంతో పిల్లలకి అండగా నిలిచింది. ఎంతో మంది ఆడపిల్లలకి కూడా తను పెళ్లి చేసి పంపించింది. అయితే మనతో పాటు మౌనిక శర్మ గారు ఉన్నారు, ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాను. చెప్పండి మేడం, సాక్షాత్ ఒక డిఎస్పీ గారు మీరు వచ్చారు, నేను చేతనైన సహాయం చేస్తా ఉంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? నమస్తే అండి అందరికీను. ముఖ్యంగా డిఎస్పీ సార్కి నిజంగా హార్ట్ ఫెల్ట్లీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు దుప్పట్లు కావాలన్నప్పుడు వివేక్ గారు, నెక్స్ట్ రోహిత్ గారు వచ్చారు, ముందుకొచ్చారు. మేము చేస్తామండి, ఆ సాయం చేస్తామని అందరికీ కూడా బ్లాంకెట్స్ ఇచ్చారు పిల్లలందరికీ కూడా. సో బ్లాంకెట్స్ ఇచ్చినప్పుడు ఏం కావాలో చెప్పండి, మా బడ్జెట్లో ఉన్న వరకు మేము సహాయం చేస్తామంటే పిల్లలందరూ కూడా మాకు డ్రెస్ కావాలి, నైట్ వేర్ లాంటిది కావాలి అంటే వెంటనే సార్ స్పందించారు. అసలు ఒక 1 వీక్ కూడా అవ్వలేదండి ఈ ప్రోగ్రామ్ అయ్యి, మళ్ళీ ఇంత ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ముందు థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నవీన్ గారి కోసం చెప్పాలి. అసలు నవీన్ గారు చెప్పారు మొన్న వచ్చానని, మొన్న రాలేదండి. లాస్ట్ కరోనా అప్పుడే మాకు భోజనాలకి నెక్స్ట్ రేషన్కి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయనే అసలు చాలాసార్లు నాకు ఫోన్ చేసి ఆయనే అడుగుతూ ఉంటారు, ఏమైనా కావాలమ్మా, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే పెట్టండి, పర్వాలేదు, మా వరకు మేము చేయగలిగినంతవరకు చేస్తామనేసి. సో నవీన్ గారికి, నెక్స్ట్ వివేక్ బాబు గారు ద్వారా రోహిత్ గారు పరిచయం అయ్యారండి. ఆయన ఎలా, నేను అసలు ఊరుకున్నా ఆయన మాత్రం ఫోన్లు చేస్తూనే ఉంటారండి. బాబు కోసం చాలా, ఈవెన్ హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాడి కోసం అయితే మేడం రెస్పాండ్ అవ్వండి మేడం. చాలా నా ఇక్కడ ఏమైపోయిందంటే నేను ఒక్కదాన్ని ఇదంతా చేసుకోవడం వల్ల కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుండడం వల్ల అయిపోయింది. సో రోహిత్ గారు ప్రతిసారి కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అంతేకాదు మొన్నే ట్రూత్ టీమ్ వాళ్ళు పరిచయం అయ్యారు, ఏదైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు మాకు షేర్ చేసుకోండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చిన భగవంతుడు థ్యాంక్స్ చెప్పుకోవాలండి, అసలు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్, 10 ఇయర్స్ ఎవరికైనా అలుపు వచ్చింది, నాతో ఉన్న వాళ్ళకి చాలామందికి అలుపు వచ్చింది, ఆగిపోయారు. నేను చూసిన ఎంతోమంది పిల్లలు కూడా వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు అయిపోయి. కానీ ఏ అలుపు రాకుండా ఆరోగ్యం ఇచ్చిన భగవంతుడికి ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నానండి. సో
మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం లేదండి, ఒక వ్యక్తి చేయడం కష్టమవ్వచ్చు కానీ ఒక 10 మంది కలిస్తే అది ఒక శక్తి కింద మారుతుంది, దాన్నే మాబ్ అంటారు కదండి. ఒక 10 మంది గ్రూప్ కింద వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఇంత సపోర్ట్ ఇచ్చిన ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ యాటిట్యూడ్ చూసి మాలాంటి వాళ్ళు భక్తులు పుడుతూ ఉంటాం. సార్ యాక్టివిటీస్ ఏంటంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పోలీస్ డిపార్ట్మెంట్లో అనేసరికి మనం పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, వాళ్ళలో నీట్ ఉంటుంది, కానీ సార్లో మాత్రం ఓన్లీ పాజిటివ్ షేడ్స్ మాత్రమే ఉంటాయి. సార్ సర్వీస్లో ఇప్పటి వరకు ఒక్క డ్రాబ్యాక్ కూడా కనిపించలేదు నాకు తెలిసినంతవరకు. అలాగే సర్వీస్ యాక్టివిటీస్లో ఎలాంటి సర్వీస్ యాక్టివిటీస్ సార్ చేసినవి నాకు తెలిసి కొన్ని వందల్లో ఉన్నాయి. నేనే సార్ దగ్గర నేను ఒక 4 to 5 ప్రోగ్రామ్స్ వరకు ఆర్గనైజ్ చేశాను. సార్ ప్రతిదానికి అడిగిన వెంటనే కాదనుకున్నా సార్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వస్తారు. లాస్ట్ టైం ఇలాగే సార్ ఇలాగ బ్లాంకెట్స్ ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్, రావాలి సార్ మీరు ఖచ్చితంగా అంటే సరేనమ్మా ఖచ్చితంగా వస్తానని చెప్పిన సారు ఆ రోజు పిల్లలకి యొక్క నీడ్ ఏముందో కనుక్కొని వాళ్ళకి నేనే ఇస్తానని చెప్పి ఈరోజు పిల్లల కోసం సార్ డ్రెస్సెస్ అవి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనే కాదు ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా సరే సార్ ఇలాంటి విషయాల్లో ముందంచులో ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తారు కాబట్టి సార్కి మాలాంటి ఫాలోవర్స్ ఎప్పుడు ఉంటారని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనతో పాటు ఈ హోమ్లో ఉన్న కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల యొక్క అసలు ఆ పిల్లలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నీకు ఇక్కడ ఎలా ఉంది, మేడం ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? నమస్కారం అందరికీ, నా పేరు చేతన్ కుమార్ అండి. నేనైతే 9th class చదువుతున్నాను. నేను బాలబాన స్కూల్లో ఉంటున్నాను. నేనైతే వచ్చింది హైదరాబాద్ నుంచి. మేమైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రోజు హ్యాపీతో ఉంటాం. ఇక్కడ మా హోమ్ పేరు సేవా సమాజం, హ్యాపీ హోమ్. ఇక్కడ మమ్మల్ని చూసుకుంటే మేడం పేరు అయితే మౌనిక శర్మ అక్క. అవి మమ్మల్ని ఎలా చూసుకుంటారు, మేము ఇక్కడ వైజాగ్లో చూడడం ప్లేస్ అంటూ లేదు, వెళ్ళిన చోటు అంటూ లేదు. వాళ్ళ పిల్లలు అయితే మాతో కలిసి ఉంటారు, వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు అందరూ మాతో కలిసి ఉంటారు. మేము ఎంతగా హ్యాపీగా ఉంటాం. మాకు ఏ నీడ్ కావాలని అక్క నీళ్ళు అడిగితే మాకు అక్క నిమిషం కూడా ఆలోచించకుండా మాకు ప్రతిరోజు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మాకు స్టడీస్కి ఏమైనా లోటు లేకుండా ప్రతిరోజు హ్యాపీగా మేము అయితే ఇక్కడ ఉంటాం. అక్కడ హాస్టల్ చూస్తే కానీ ఎక్కడైనా సరే సరే ఫుడ్ ఉండదు, వాళ్ళకి నీడ్స్ ఉండవు ఎక్కడైనా. కానీ ఇక్కడ మేము ఇలా ఉండడానికి కేవలం అక్క వాళ్ళే. మేము అయితే ఇక్కడ హ్యాపీగా ఉండడానికి కేవలం మేము ఇలాగ ఉండడానికి కేవలం అక్క అనిసి. నీ అంబిషన్ ఏంటి, అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? 9th class చదువుతున్నావు కదా, నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేనైతే మెకానిక్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తావు, ఈ హోమ్కి నువ్వు ఏం చేస్తావు? మెకానిక్ ఇప్పుడు మేము అయితే ఎలాగో ఇల్లు మారాలనుకుంటున్నాం. పెద్దగాడలో ఒక అక్క స్థలం చూసారు, అలా కొన్ని ఇల్లులు ఎవరైతే ఇలాంటి స్టేజెస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇలా కన్స్ట్రక్షన్ చేయడానికి అలా చేద్దాం. క్లాప్స్ కొట్టరా మరి మీరు. మరి ఈరోజు డిఎస్పి శ్రీనివాస్ సార్ వచ్చారు కదా, పోయినసారి ఒక వారం రోజుల క్రితం ఇక్కడ దుప్పుల పంపిణీలో సార్ వచ్చారు. మీరు ఏం కావాలని అడగగానే బట్టలు కావాలన్నారు. వెంటనే 5 days అవుతుంది, 1 week కూడా అవ్వలేదు, సార్ బట్టలు ఇచ్చారు కదా డిఎస్పి శ్రీనివాస్ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు మరి మీరు? సార్ అయితే మేము అడగగానే ఇస్తారు, అసలు అయ్యి ఒక వారం కూడా అవ్వక ముందుకే 4 days అయింది అసలుకి. అందులో ఉన్న సార్ ఎంత హెల్ప్ చేసినందుకు సార్కి అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మేము అసలు ఏ నీడ్ కావాలని సార్ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అందుకు. ఇంకా మీకు ఇక్కడ ఉన్న నీడ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? చాలా మంది డోనర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ డోనర్స్ వచ్చినప్పుడు మీకు కావాల్సినవి ఏమున్నాయి, ఇక్కడ నీడ్స్ ఏమన్నా మెయిన్? మీకు మాకు కేవలం ఎడ్యుకేషన్ కోసం, చెప్పడానికి ఎవరు లేరు, అదొకటి ఉంటే చాలు. అంతేనా? మనతో పాటు 7th class చదువుతున్న పావని ఉంది హ్యాపీ హోమ్లో. అసలు ఆ పావని ఏ విధంగా ఫీల్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుని ప్రయత్నించాను. చెప్పమ్మా పావని. నమస్తే అండి, నా పేరు పావని. నేను 1st standard నుంచి ఇక్కడ చదువుతున్నాను. తుని దగ్గర నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మా హోమ్ పేరు సేవా సమాజం అండి. ఇక్కడ మమ్మల్ని ఒక అక్క చూసుకుంటున్నారు, మౌనిక అక్క. మాకు ఇక్కడ ఎలాంటి నీడ్స్ వచ్చినా సరే చాలా బాగా చూసుకో, మాకు ఎలాంటి లోటు ఎలాంటి కీడు రాకుండా చూసుకుంటున్నారు. మా చదువు విషయం ప్రతి విషయంలో కూడా అమ్మ తన మాకు మా తోడుగా ఉంటున్నారు. ఇంకా ఏ నీడ్స్ కావాలన్నా సరే అమ్మ మాకు వెంటనే ఇస్తున్నారు, చాలా సహాయంగా ఉంటున్నారు వాళ్ళు. మేము వైజాగ్లో తిరగలేని చోటు ఒకటి లేదు, ప్రతి ఒక్క చోటుకి తిరిగి వెళ్ళాం, చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా మాకు మొన్న డిఎస్పి సార్ శ్రీనివాస్ సార్ వచ్చారు, మొన్న మాకు దుప్పట్లు పంపించడానికి దుప్పట్లు ఇవ్వడానికి వచ్చారు. ఆ రోజు మాకు సార్ ఏ నీడ్స్ కావాలని అడిగితే దుప్పట్లు ఇది బట్టలు కావాలని అడిగాము. వెంటనే సారు రెస్పాండ్ అయ్యి మాకు వచ్చి 4 వారం రోజులు కూడా అవ్వకుండా ముందే మాకు బట్టలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం బట్టలు ఇచ్చినందుకు. ఏమవుతుంది, నువ్వు అంబిషన్ ఏంటి? డాక్టర్. డాక్టర్ ఏం చేస్తావు? అంటే పేదవాళ్ళకి ఫ్రీగా వైద్యం చేస్తావా? వెరీ గుడ్. రేట్ మనతో పాటు జతీన్ ఉన్నాడు, 7th class చదువుతూ ఉన్నాడు, ఈ హ్యాపీ హోమ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే జతీన్ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జతీన్ ఎలా ఉన్నావు?
అందరికీ నమస్తే. నా పేరు జతిన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను బాల్బాను స్కూల్లో చదువుతున్నాను. నా హోమ్ పేరు సేవా సమాజం హ్యాపీ హోమ్. ఇక్కడ మేము ప్రతి ఒక్కసారి హ్యాపీగా ఉంటున్నాము. ప్రతి ఒక్కరోజు కూడా ఏ లోటు మాకు ఏ హాని రాకుండా మా అక్క పేరు మౌనిక శర్మ. అక్క చాలా నీట్గా చూసుకుంటున్నారు. ఏ లోటు మాకు ఏ రోజు అన్నం లేనిదనే లేదు. ఎప్పుడు ప్రతిసారి మాకు అన్నం పెడుతున్నారు అక్క. అలాగే మేము తిరగలేని చూడంటే ఏటీ లేదు. ప్రతి ఒక్కసారి వారంకి అమ్మ ఎక్కడొక్కరికి తీసుకెళ్తారు. బీచ్కి అని ఉడపర్క్ అని ఎక్కడికైనా తీసుకెళ్తారు. అలాగే మాకు కావాల్సింది ఎడ్యుకేషన్ సపోర్ట్ కావాలి. తప్పకుండా చేస్తారు. సరే, మరి నువ్వు అంబిషన్ ఏంటి నీది? పోలీస్. ఏం చేస్తావు? పోలీస్ దొంగలు పట్టుకుంటా. వెరీ గుడ్. మనతో పాటు సతీష్ ఉన్నారు ఇక్కడ. చాలామంది పెద్దపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో కూడా సతీష్ వంట విషయంలో కానీ అన్ని హోమ్ని నడపడం కూడా మౌనిక శర్మ గారికి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే సతీష్ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 6th క్లాస్లో తనకు ఊహ తెలియని వయసులో ఈ హోమ్కి వచ్చానని చెప్తున్న సతీష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా సతీష్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సతీష్. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 6th క్లాస్లో వచ్చాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 12 ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. ఆ 12 ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నాననే లోటు అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ప్లస్ మేమందరం కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాం. అంటే ఎప్పుడు కూడా అంటే ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేకుండా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు అంటే వెళ్ళిపోవాలనుకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడే మేము ఉండి అక్క కొంచెం హెల్ప్ చేస్తూ మేము కూడా ఇక్కడ ఇంకా చదువుకుంటున్నాం. ఇంకా చాలామంది మాలాంటి వాళ్ళు వచ్చి ఇంకా హెల్ప్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మేము వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం. దానికి కూడా హెల్ప్ అంటే అక్క ఒక్కరే వెతుక్కుంటున్నారు అందరినీ అడగడం. మేము అంటే చాలా ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ విషయంలో. కన్స్ట్రక్షన్ ఏం కావాలి అసలు మీ కన్స్ట్రక్షన్ సంబంధించి మీకు ఏం కావాలి అంటే కన్స్ట్రక్షన్ విషయంలో అంటే లైక్ అంటే ఒకరు వచ్చి ఒక సిమెంట్ బస్తా ఇచ్చినా కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కట్టుకొని అంటే ఈ ఇల్లు వెకేట్ చేసామని ఇంటి ఓనర్ 6 మంత్స్ నుంచి చాలా ఫోర్స్ చేస్తున్నాడు. ఇంకా 6 మంత్సే టైం ఇచ్చాడు. 6 మంత్స్లో కానీ ఖాళీ చేయకపోతే రెంట్ అది పెంచడం కానీ లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. మొన్న ట్రూత్ చూస్తే కూడా మౌనిక శర్మ గారు ఎవరైతే మీ మదర్ ఉన్నారో ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉన్న 25 మంది పిల్లలకి కూడా ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ విషయాలు కానీ రేషన్ ఎంత ఉంది కానీ అన్నీ కూడా తెలుస్తాయి అంటున్నారు కదా. మరి ఎవరైనా డోనర్స్ వస్తూ ఉంటారా? కరోనా టైంలో 2 ఇయర్స్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఏ విధంగా హోమ్ నడిచింది? అంటే ఎప్పుడు కూడా ఇది లేదు అని హోమ్లోనైతే ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఫుల్ఫిల్గానే ఉంటుంది. కరోనా విషయంలో కూడా మేమైతే బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అంటే లోటు లేకుండా బాగా రన్ అయింది హోమ్ మొత్తం. అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రమే మేము ఇప్పుడు కొంచెం లోటు ఫీల్ అవుతున్నాం. ఎవరైనా ఇలా దాతలు వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్లస్ కరోనా టైంలో కూడా మేము ఏమీ ఫేస్ చేయలేదు. ఎవరికి కూడా కరోనా రాకుండా మేమందరం కూడా హ్యాపీగా ఎంత చిన్న ఇంట్లో హ్యాపీగానే ఉన్నాం. సరే, మొన్న డిఎస్పీ గారు కూడా ఒక మాట ఇచ్చారు మీకు, ఆ బట్టలు కూడా పంపిస్తానని. వితిన్ 4 డేస్లోనే వచ్చింది. సార్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆ విషయంలో అయితే అంటే చాలామంది డోనర్స్ వస్తూ ఉంటారు. మేము చాలామంది చూస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చాలామంది అంటే చాలా మాటలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ చాలా టైం తీసుకుంటారు. అయినా కూడా ఏమీ రెస్పాన్స్ ఉండదు. కాకపోతే సార్ చెప్పిన వితిన్ 4 డేస్లోనే వెంటనే వచ్చారు. అసలు మేము కూడా అనుకోలేదు ఎంత బేగా వస్తుందని. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎముకలు కొరికే చలిలో నడి రోడ్డుపై బిక్కు బిక్కుమంటున్న అభాగ్యులకు అండగా ఉంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టిన 10,000 దుప్పట్ల పంపిణీ మహాయజ్ఞంలో పాల్గొనండి. కేవలం 1 దుప్పటి కోసం 200 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. గూగుల్ పే లేదా ఫోన్పే నంబర్ 9182599961. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిట్టు 9182599961.